దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొట్టమొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్నందుకు అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈరోజు మన యొక్క ధ్యాన భాగం మార్కు సువార్త 1:1-8. ఈరోజు మన అంశం ఏంటంటే యోహాను గొప్పతనం. చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి? యోహాను గొప్పతనం. ఈరోజు అంశములో చూడబోయే ముఖ్య భాగాలు 1:3, యోహాను జన్మలో ఉన్న గొప్పతనం. 6, యోహాను జీవన విధానములో ఉన్న గొప్పతనం. 3, 4, 5, 7, 8 యోహాను తగ్గింపులో ఉన్న గొప్పతనం. 3 గొప్పతనాల గురించి మనము మార్కు సువార్త 1:8 చూడబోతున్నాం. ఈ జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఈ పత్రిక రాశాడు. 1, ఈ పత్రి ఎవరు రాశారు అంటే మార్కు రాశాడు. 2, ఎవరికి రాశాడు? రోమీలకు రాశాడు. మీరు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించవచ్చు, అదేంటంటే మత్తయి సువార్త 1 వంశావళి ఉంటుంది, కానీ మార్కు సువార్త 1 వంశావళి ఉండదు. వై? ఎందుకనంటే రోమీలకు వంశావళి బోరు, వాళ్ళు వినరు, అందుకే రాయల వంశావళి. రోమిలకు అందుకే మీరు గమనించండి, మత్తయి ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు. అందుకే పిన్ టు పిన్ ప్రతి ఏది వదలకుండా ఆయన కుమారుడు ఈయన కుమారుడు ఈయన అట్లా తీసుకొచ్చాడు. ఎందుకంటే అవే ఎవిడెన్స్ వాళ్ళకి నమ్మడానికి జీసస్ని, లేకపోతే నమ్మరు వాళ్ళు, యూదులు నమ్మరు. అందుకని ఏం తీసుకొచ్చాడు? వంశావళి. రోమిలకి ఇవి బోర్, ఇవి వాళ్ళకి అంతా వెంటనే జరిగిపోవాలంతే, వాళ్ళది మైండ్ ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్గా జరిగిపోవాలి. అందుకే వేగంగా సువార్తను స్టార్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా ఇవన్నీ ఏం చెప్పకుండా ఆయన. సో ఎవరికి రాశాడు అంటే రోమిలకు. ఎక్కడి నుండి రాశాడు? రోమా పట్టణం నుండే రాశాడు. ఓకేనా? 1, ఎవరు రాశారో చెప్పాను. 2, ఎవరికి రాశాడో చెప్పాను. 3, ఎక్కడి నుండి రాశాడంటే రోమా పట్టణం నుండి రాశాడు. 4, ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 55-65 మధ్యలో రాశాడు. క్రీస్తు శకం 55-65 మధ్యలో రాశాడు. 4, ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడు? మార్కు 10:45 అది మూలవాక్యం. ఏముంది 10:45? మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, చేయుటకు అనేకులకు విమోచన క్రైదనంగా. ఇది ఈ ఈ మార్కు సువార్త అంతటికీ కీ థాట్, కీవర్డ్, మూలవాక్యం. ఓకేనా? రైట్. సో దీన్ని బేస్ చేసుకొని అయ్యా ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడో యోహాను గుర్తించాడు, ఆయన గురించి ఆయన గొప్పతనం చెప్పాడు అని ఆ యోహాను గారు ప్రభు యొక్క గొప్పతనం ఏం చూపించాడో చెప్పి ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు మినిస్ట్రీ గురించి స్టార్ట్ చేస్తాడు యోహాను గారు. ఇది రోమీలకు ఆయన అనుకున్న ముఖ్య ఉద్దేశం. ఏంటి ఈ యొక్క సువార్త ద్వారా ముఖ్య ఉద్దేశం? 1:1 చదవండి. 1:1 ముఖ్య ఉద్దేశం, అంతే, అదే ముఖ్య ఉద్దేశం. ఏమందించాలి లోకానికి? అది. ఓకే, ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి స్పీడ్గా, అంటే మీ బుర్రలో అలా ఫీడ్ అయిపోవాలా. 1, ఎవరు రాశారు? 2, ఎవరికి రాశాడు? 3, ఎక్కడి నుండి రాశాడు? 4, ఎందుకు రాశాడు? ఆయన గొప్పవాడయ్యుండి మనకు ఏం చేశాడు? సేవ చేశాడు. అటువంటి గొప్ప దేవుని గురించి యోహాను పరిచయం చేశాడు, ఆయన గురించి మీకు చెప్తున్నాను వినండి అని ఈ ఉద్దేశాన్ని వారికి తెలియచేయడానికి ముఖ్య 4, 5 ముఖ్య ఉద్దేశం సువార్త, గాస్పల్. అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అని అంటే సువార్త అనే ఈ పదం కేవలం క్రైస్తవులదే కాదు. ఆ దినాల్లో రోమా చక్రవర్తులకి పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సమాచారం, రోమా చక్రవర్తికి పుట్టిన ఆ కుమారుడు విషయము ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి కొంతమంది వెళ్ళి సమాచారం అందిస్తే ఆ సమాచారం అందించే వాళ్ళని శుభవార్తికులు లేక సువార్తికులు అని పేరు. సో ఆ విధంగా మన వాళ్ళు దీన్ని వాడుతూ వచ్చారు. కేవలం క్రైస్తవులదే కాదు సువార్త అనేటువంటి గాస్పుల్.
పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త కిరణ చాలా ప్రాముఖ్యమైంది. సో ఈనాడు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రభుని నమ్మింది ఈ బహిరంగ సభలు, ఈ టీవీలు, ఈ రేడియో, ఇదంతా కూడా ప్రపంచానికి పరిచయం చేయడం. బట్ పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్తీకరణ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం అనేక మందిని ఆయన రాజ్యవ్యాప్తి కొరకు అనేక మందిని చేర్చాలి అని అంటే, మనం అందరము వ్యక్తిగత సువార్త కిరణ కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించేవారమై ఉండాలి. ఇది గంధము యొక్క పరిచయ వాక్కులు. ఇప్పుడు మనం వివరణలోనికి వెళదాం. ఎవరి సహాయం కోరుకోవాలి? దేవుని సహాయం కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేమగల్లా పరలోకపు తండ్రి, మీ సహాయం కొరకు వచ్చి ఉన్నాం. దేవా, మీరు రాయించిన ఈ సువార్త మీరు మాట్లాడితేనే అర్థమవుద్ది స్వామి. ఆత్మ సహాయముతో నీ దాసుని మరుగు చేసి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు మనం మొదటి భాగానికి వచ్చాం. మొదటి భాగం ఏంటి? యోహాను జన్మలో ఉన్న గొప్పతనం. దీంట్లో రెండు పాయింట్లు చెప్తాను. ఒకటి, ఈయన గొప్పతనమును గురించి తెలియచేసిన వారు, పాయింట్ వన్. రెండు, ఏమిటి ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం, రెండు పాయింట్లు. పాయింట్ వన్, ఈయన గొప్పతనం గురించి తెలియచేసిన వారు, ఒకటి గాబ్రియేలు దూత, రెండు యేసుక్రీస్తు. ఈ గాబ్రియేలు దూత ఈయన గొప్పతనం గురించి ఏం చెప్పడం జరిగింది? లూకా సువార్త 1:14, ఈయన ప్రభు దృష్టికి గొప్పవాడై ఉండును అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 11:11, ఇందులో యేసు ప్రభు ఓ అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చి యోహానుకు. మర్చిపోయినా, యోహాన్లు ఇప్పుడు నన్ను వచ్చేటప్పుడు కూడా అడిగాడు ఒక అబ్బాయి, పాపం కన్ఫ్యూజ్ అయిపోయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈ బాప్తిస్మిచ్చి యోహాను వేరు, యోహాను సువార్త రాసిన యోహాను వేరు, అంటే ప్రకటన గ్రంథము పత్రిక యోహాను సువార్త రాసిన ఎవరు, జాన్ మార్కు, మారు పేరు గల యోహాను అయిన మార్కు వేరు, ముగ్గురు ఒకటి అనుకుంటున్నారేమో కొంపదీసి. జాన్ మార్కు వేరు, వచ్చేటప్పుడు ఒక అబ్బాయి ఏదో అడిగాడు, ముగ్గురు ఒకటే కదా అంకుల్ అంటున్నాడు, అయ్యో నేను ఇది చెప్పను మర్చిపోయానే అని బాధపడ్డాను. వినండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యోహాను బాప్తిస్మిచ్చు యోహాను అంటే యేసు ప్రభుకు ముందు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రభుని గురించి ప్రకటించరవని నేను వివరణలో ఇస్తానండి. బట్ ప్రకటన గ్రంథము యోహాను సువార్త పత్రిక రాసిన వ్యక్తి యేసు ప్రభు శిష్యుడైన యోహాను, అంటే వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. మళ్ళీ యాకోబు పత్రిక రాశాడు, ఆ యాకోబు పేరు మళ్ళీ, యాకోబు పత్రిక రాసింది స్వయాన యేసు ప్రభు సహోదరుడు. సో బైబిల్లో ఉన్న శిష్యుల్లో యాకోబు వేరు, పత్రిక యాకోబు పత్రిక రాసిన యాకోబు వేరు. సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. రైట్, సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జన్మ గురించి యేసు ప్రభు ఈ యొక్క మత్తయి సువార్త 11:11 అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడు, పుట్టలేదు. వాహ్, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్! సాక్షాత్తు వన్, గాబ్రియేలు దూత ఆయన పుట్టకముందే చెప్పడం జరిగింది. రెండు, పుట్టి ఈయన అంటే యేసు ప్రభు అప్పటికి పెద్దవాడైపోయాడు, ఈయన కూడా పెద్దవాడైపోయాడు యోహాను గారు. అప్పుడు యేసు ప్రభు ప్రజలతో చెప్తున్న మాట, స్త్రీల్లో కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఇది పాయింట్ వన్, అంటే సాక్ష్యం, ఈయన జన్మలో ఉన్న గొప్పతనం గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు లోతుగా వెళదాం, ఏంటి ఆ గొప్పతనం? ఇప్పుడు వివరిస్తాను. పాయింట్ టూ, ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏమిటి? వినండి జాగ్రత్తగా. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం యెషయ ఈయన జన్మ గొప్పతనాన్ని తెలియచేశాడు, ప్రకటించాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం. ఇది ఎక్కడుందంటే యెషయా గ్రంథము 40:3 క్లియర్గా వ్రాయబడి ఉంది. ఏమనుంది అక్కడ? అరణ్యములో, ఎడారిలో అనే పదముంది. అరణ్యము, ఎడారి అంటే అర్థము దైవ భయము లేని లోకము, లోక ప్రజలు అని అర్థం. ఈ దైవ భయము లేని లోకము, లోక ప్రజల్లో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ముందుగా ఒక ప్రవక్త అవసరం. ఎందుకంటే ప్రజలకి ప్రవక్తలు తెలుసు కానీ దేవుడు తెలియదు. ఎట్లా? ఫిజికల్గా. ఇప్పుడు నేను చూడండి, మిమ్మల్ని, నన్ను మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నా. అట్లా యూదులకి ప్రవక్తలు ముఖాముఖ్య తెలుసు, అలాగే ప్రవక్తలకి మనుషులు తెలుసు, కానీ మనుషులకి ఎవరు తెలియదు? ఫిజికల్గా ఉన్న దేవుడు తెలియదు. ఇప్పుడు దేవుడు ఫిజికల్గా వస్తున్నాడు భూమి మీదకి. మరి యేసు ప్రభు వచ్చి డైరెక్ట్గా నేను దేవుడిని అంటే యూదులు నమ్మరు,
వాళ్ళు అంత తేలిగ్గా నమ్మే వ్యక్తులు కారు వాళ్ళు. వాళ్ళు నమ్మాలి అని అంటే ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? యూదులకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రవక్తలు చెప్పిందే వాళ్ళకి వేదాంతం, సత్యాన్ని అట్టే నమ్మేస్తారు అన్నట్టు. అందుకని ఈయన గురించి ముందు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ప్రవక్త. ఎందుకంటే అది వాళ్ళ యొక్క పద్ధతి, క్రమం. ఆ విధంగా ఈయన గురించి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవక్త ఈ ప్రవక్త గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయన ఏం చేస్తాడు అంటే, ఈయన ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంటే మూడు విషయాలు ప్రకటిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నాయి ఆ మూడు విషయాలు. ఒకటి, లోయను ఎత్తు చేయడం. రెండు, ఎత్తును సదును చేయడం. మూడు, వంకరవి కరుకైనవి సమము చేయడం. 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, మా 3 పాయింట్లు ఉన్నాయి. లోయ వినాలి, దాని అర్థం చెప్తాను. లోయ అంటే ఆత్మ సంబంధమైన పతనం. ఎత్తు అంటే ఆత్మ సంబంధమైన గర్వం. మూడు, వంకరవి కరుకైనవి అంటే ఆధ్యాత్మికంగా రాంగ్ వేలో నడిపిస్తున్న మత నాయకులు. ఇది దీని యొక్క ఒరిజినల్ మీనింగ్. ఓకేనా, వినండి. అటువంటి పరిస్థితి నుండి విడిపించే ఒక సాక్షాత్తు దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు విషయాలు సాల్వ్ చేయబోతున్నాడని ప్రకటించిన గొప్ప వ్యక్తి యోహాను. క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం చివరి ప్రవక్త మలాకి. ఈ మలాకి గారు ఈయన గొప్పతనం ఏంటో వివరిస్తాడు. ఎక్కడ? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఈ ప్రపంచం మీదికి భయంకరమైన ఉగ్రత, ఆ భయంకరమైన ఉగ్రత దినము రాకముందే నేను మీ కొరకు ఏలియాను పంపిస్తాను అని ఉంటుంది అక్కడ. ఏలియా అంటే అర్థము ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగిన వ్యక్తి అయిన యోహాను, బాప్తిసమిచ్చు యోహాను అని దాని అర్థం. ఓకేనా, మళ్ళీ ఆత్మ అనగానే కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఏలియా ఆత్మలు ఈయనకు వచ్చిందనుకుంటారేమో. నో నో నో, ఏలియా ఆత్మ వేరు, యోహాను ఆత్మ వేరు. ఏలియా ఆత్మ అంటే ఆయన ఎలా ఆత్మశక్తితో వాడబడ్డాడో అలాంటి శక్తి కలిగి ఈయన కూడా దేవుని పరిచర్య చేస్తాడు అని అర్థం. మళ్ళీ ఈయన ఆత్మ ఆయనలోకి దూరి, ఆయన ఆత్మ ఈయనలోకి దూరి లేనిపోని బోధలు చేయకండి. రైట్, వినండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మాటని వెంటనే 5వ వచనానికి వచ్చేటప్పటికి అంటాడు, దేశం మీదికి నేను శాపాన్ని ప్రకటించుకున్నట్లు, అంటే నేను ఉగ్రతను నేను వచ్చి శపించుకున్నట్లు అతను వచ్చి, ఎవరు? ఈ బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చి తండ్రుల హృదయము పిల్లల తట్టుకు, పిల్లల హృదయము తండ్రుల తట్టుకు తిప్పును. మీకేమర్థమై చెప్పండి. ఇక్కడ తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రుల తట్టు. పిల్లలు అంటే యోహాను కాలములో ఉన్న తరము అని అర్థం. తండ్రుల హృదయము పిల్లల తట్టు, నోట్ దిస్ పాయింట్, అంటే ఆ పితరులు దేవునిలో మంచిగా ఉన్నారు కానీ పిల్లలు అలాగా లేరు. సో ఆ పితరులు ఆశించిన రీతిగా ఈ పిల్లలు యోహాను కాలములో ఈయన ప్రకటించే వాక్యము విని ఆయన్ని నమ్మగా వారి హృదయాలు వీళ్ళను బట్టి సంతోషిస్తాయి. ఎవరు హృదయాలు? పితరుల హృదయాలు. మీకు రహస్యం చెప్పనా, మీ వాళ్ళు ఎవరైనా ప్రభువునందు నిద్రించి పరలోకంలో ఉన్నారనుకుందాం, వాళ్ళని సంతోషపెట్టేది సమాధులు కట్టడం కాదు, వాళ్ళని సంతోషపెట్టేది ఫోటోకు దండేయడం కాదు, వాళ్ళని సంతోషపెట్టేది ఇంకేదో ఇంకేదో చేయడం కాదు. మీరు దేవుని అడుగుజాడల్లో మంచిగా బ్రతుకుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకో తెలుసా? మళ్ళీ మా వాళ్ళని నేను చూస్తానని. మీరు మీ విచ్చలవిడితన జీవితాన్ని జీవించారనుకో వాళ్ళు అక్కడ ఏడుస్తారు, ఎందుకు? ఇక నేను లైఫ్లో వాళ్ళని చూడలేనని. అర్థమైందండి? పిల్లల తట్టు అంటే ఇది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి పిల్లలు, ఇప్పుడు నేనున్నాను, నేను పిల్లవాడిని, నేను మారాను, నన్ను బట్టి మా అమ్మ నాన్న ఏమయ్యారు? మారారు. అట్లాంటి అద్భుతము ఈయన ప్రకటించే సువార్త వచ్చే ఆ రాజు వైపుకి, ఆ రాజ్యం వైపుకి మళ్ళించే ప్రకటన చేసే గొప్ప జన్మ ఈయనది. అదండి, ఒకటి ఒకటి ఆ జన్మ గురించి తెలియచేసిన వ్యక్తులు ఇద్దరు. రెండు, ఆ పుట్టుకలో జన్మ యొక్క గొప్పతనం. ఏంటా గొప్పతనం? ఏంటా గొప్పతనం? ఏంటా గొప్పతనం అంటే లోయను ఎత్తు చేస్తాడు, ఎత్తును
సదును చేస్తాడు, కరుకైనవి వంకరవి సమము చేస్తాడు. అటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి లేక చేయడానికి ఇదిగో వస్తున్నాడు మీకోసం ఒక నూతన న్యూ కింగ్డమ్, కొత్త రాజ్యాన్ని స్థాపించే వ్యక్తి వస్తున్నాడు, ఆయనే మెస్సయ్య అని ప్రకటించిన గొప్ప వ్యక్తి. ఆయన పుట్టుకొలక ఆ ప్రత్యేకత. ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాను, అన్వయింపు. ఇది వివరణ, ఇది ఓన్లీ ఇంటర్ప్రిటేషన్. వివరణ అయిన తర్వాత వెంటనే అప్లికేషన్ తీసుకోవాలి మనం, అన్వయింపు. మనము నేర్చుకోవలసిన పాఠము ఏమిటి, దాని అప్లికేషన్ అంటారు. వినండి, మత్తయి సువార్త 11:11 యేసుప్రభు ఓ అద్భుతమైన మాట పలుకుతాడు. అదేంటంటే ఈ యోహాను యొక్క గొప్పతనాన్ని చెప్పి వెంటనే ఏమంటాడు తెలుసా, అయితే పరలోక రాజ్యములో అల్పుడు అనబడిన వాడు యోహాను కంటే గొప్పవాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎవరి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, యోహాను గొప్పతనం. కానీ యోహాను కంటే ఆయన రాజ్యములో అల్పుడు అనబడిన వాడు అంటే బహు తక్కువగా ఉండి మొత్తానికి ఎక్కడికి వచ్చేసాడు, ఆయన రాజ్యానికి వచ్చేసాడు. వాడు ఎవరికంటే గొప్పవాడట? యోహాను గారు రాజ్యాన్ని ప్రకటించాడు, కానీ ఆ రాజ్యములో ప్రవేశించినోడు రాజ్యాన్ని అనుభవించాడు. ఎవరు గొప్పలు చెప్పండి ఇప్పుడు? రాజ్యం గురించి ప్రకటించినోడు గొప్పవాడా, రాజ్యాన్ని అనుభవించినోడు గొప్పవాడా? జస్ట్ ఆయన రాజ్యాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు అంతే. ఎవరు? యోహాన్. కానీ ఆ రాజ్యములో ప్రవేశించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ రాజ్యాన్ని అనుభవించేవారు అతనికంటే గొప్పవాడు. ఇంకా లోతుగా చెప్తా వినండి. సువార్త 3:28-29 అక్కడ ఏముంటుందంటే వినండి, పెళ్లి కుమార్తె గలవారు, పెళ్లి కుమారుడు సొంతం. అంటే పెళ్లి కుమార్తెకి ఎవరు దగ్గర అంటే, పెళ్లి కుమార్తెకి దగ్గర అయ్యేది ఎవరంటే పెళ్లి కుమారుడు. అలాగే పెళ్లి కుమారుడికి నేను స్నేహితుడను అంటాడు యోహాను గారు. బాగా వినాలి, పెళ్లి కుమారుడికి నేను ఎవరిని స్నేహితుడు, పెళ్లి కుమార్తెకి ఎవరు, పెళ్లి కుమారుడు అంటే సొంత వధువుకి వరుడు. బాగా వినాలి, చాలా అద్భుతమైన మీనింగ్ ఇది. కొంచెం మీ బుర్రకే ఎక్కితే నాకు అంతే చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాను గారు అంటే, బాబు నేను ఎవరినంటే పెళ్లి కుమారుడు యొక్క పెళ్లికి వచ్చిన స్నేహితుడిని. కానీ ఈ రాజ్యములో ప్రవేశించిన సంఘం ఎవరంటే పెళ్లి కుమారుడికి సొంత భార్య. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కుమారుడికి స్నేహితుడు గొప్పోడా, పెళ్లి కుమారుడికి భార్య అయిన సంఘం గొప్పదా? అంటే నీవు నేను నీచాతి నీచమైన దౌర్భాగ్య స్థితిలో పడి ఉన్న మనలను ఆ యేసు ప్రభుని నమ్మడము ద్వారా, ఆయన రాజ్యములో ప్రవేశించడము ద్వారా, ఓ యోహాను కంటే, యోహాను స్త్రీలో పుట్టిన వారిలోకి అందరికంటే గొప్పోడని చెప్పుకుంటున్న ఓ ప్రజలారా, మీరు నన్ను నమ్మితే యోహాను కంటే నేను మిమ్మల్ని గొప్పగా చేస్తాను. సరేండి, యేసు ప్రభు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో, ఏమిటి నీ లైఫ్ని దేవుడు అలా మార్చేశాడు, ఏమిటి నీ జీవితాన్ని ఇంత వింతగా మార్చేశాడు తెలుసా నీకు? దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇవన్నీ తలంచుకుంటూ ఉంటే, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎంత కృతజ్ఞత ఉంటుందండి దేవుని పట్ల మనకు, ఆలోచించండి. ఇంతటితో మొదటి భాగం ముగిసింది. 2 రెండో భాగానికి వెళ్ళిపోతున్నామండి. 2 చెప్పాలి, యోహాను జీవన విధానములో ఉన్న గొప్పతనం. మొదటి గొప్పతనం అయిపోయింది కదా, జన్మలో గొప్పతనం ఏంటి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో గొప్పతనానికి వచ్చాం మనం, జీవన విధానంలో గొప్పతనం. 1 1 ఆయన నివాసం, 2 ఆయన ఆహారం, 3 ఆయన వస్త్రధారణ. 3 విషయాలు జీవన విధానం. మనిషి యొక్క జీవించడానికి ఏం చెప్పండి తల్లి, మనిషి జీవించడానికి ఏం అవసరం? ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి, తినడానికి, అంతే. ఆ మాటే తిమోతి పత్రికలో ఉంది, మనం వచ్చేటప్పుడు ఏం తేలే, పోయేటప్పుడు ఏం తీసుకొని పోము, కాగా అన్న వస్త్రములు కలిగి ఈ లోకంలో జీవిస్తాం. దర్శాలంతే, ఎంత తీసుకొచ్చినా వదిలిపెట్టాల్సింది, వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, ఎంత సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన చే, నువ్వు చచ్చిపోయినప్పుడు ముక్కు పొడి కూడా కోసేసి మరీ తీసుకుంటారు, అంత దౌర్భాగ్య జీవితం ఇది. అంటే ఏమి తీసుకొని పోమని అర్థం అనమాట, ఇది ఈ లోకం లైఫ్. వినండి, కొంచెం దీన్ని లోతుగా చెప్తాను, బాగా వినండి. ఇక్కడ ఈయన జీవన విధానం అంటే ఇంత గొప్పవాడు కదండి, అంటే ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప జన్మ కలిగిన ఈయన ఎక్కడ నివాసం చేస్తున్నాడట? 4 అరణ్యములో. 1 ఎక్కడ చేస్తున్నాడు తల్లి?
మీరు చెప్పండి, నిజంగా ఈయన స్థాయికి ఈయన అద్భుతమైన మంచి రిచ్ ఫ్యామిలీ అంటే గొప్ప ఇంట్లోనే నివాసం చేయొచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయొచ్చు. మరి అట్లా ఏం లేదే, సాదా సీదాగా ఉన్నాడేంటి? మరి ఇంత సింపుల్గా ఇంత గొప్ప ప్రవక్త అయ్యుండి, ఇంత గొప్ప వ్యక్తి అయ్యుండి ఎక్కడ నివాసం చేస్తున్నాడు? అరణ్యముల నివాసం ఏంటి? వినండి, ఆ దినాలలో ఒక రకమైన గుంపు ఉండేవాళ్ళు. ఆ రకమైన గుంపు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా బ్రతకాలని అరణ్యములోనే బ్రతికేవాళ్ళు పోయి, అంటే ప్రత్యేకమైన లైఫ్ కొరకు. సో ఇక్కడ మిమ్మల్ని అంతా అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో ఇల్లు కట్టుకోమని దీని అప్లికేషన్ కాదు. ఇక్కడ అరణ్యం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన జీవితం. నువ్వు లోకంలో ఉండు, బట్ లోకం నీలో ఉండకూడదు. లోకం ఎంత డేంజర్ అంటే నిన్ను దెబ్బకు మార్చేస్తుంది అంతే. లోకం యొక్క పోకడ, లోకము యొక్క పద్ధతులు, లోకము యొక్క ఆచారాలు, లోకము యొక్క విధి పద్ధతులన్నీ నిన్ను డైవర్ట్ చేసేస్తాయి అంతే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు మర్చేస్తుంది అంతే లోకం నిన్ను. మాయ మాటలు చెప్పేస్తుంది, ఏమేమో చెప్పేస్తుంది. నీ జ్ఞానం సరిపోదు, లోకం చెప్పే మాటలకు లొంగిపోతావు. ఇప్పుడు దాకా ఇంత చక్కగా వాక్యం విని బయటికి వెళ్ళి ఏదో 4 అబద్ధాలు చెప్పేస్తే దెబ్బకు నమ్మేస్తావు. మీకు చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోకంలో మీరు ఉండండి, కానీ లోకం మీలో ఉండకూడదు. ప్రత్యేకింపబడిన జీవితం మీరు జీవించాలా? ప్రత్యేకించబడిన లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయాలి. మీకు వాళ్ళకు తేడా కనబడాలి. మీరు వాళ్ళు సిద్ధం మూఢనమ్మకం, లోకము మూఢనమ్మకాలు నమ్ముతుంది, మీరు వాక్యాన్ని నమ్ముతారు, అదే మీకు వాళ్ళకి తేడా. మనకు లోకానికి తేడా అంటే వాళ్ళు మూఢనమ్మకం అంతే వాళ్ళకి. ఈ టయానికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అది మూఢనమ్మకం. మనం వాక్యాన్ని నమ్ముతాం, వాక్య ప్రకారం పెళ్లి చేసుకుంటాం, అది మన నమ్మకం. కష్టాలు రావా? వస్తాయి. శ్రమలు రావా? వస్తాయి. వాళ్ళకు వస్తాయి, మనకు వస్తాయి. వాళ్ళు మూఢనమ్మకాన్ని నమ్ముతారు, మనమేం వాక్యాన్ని నమ్ముతాం, దర్శాలంతే. అట్లా ఒక ప్రత్యేకత నీలో కనబడాలా. లోకంలో నువ్వు ఉండు, బట్ లోకము నీలో లేకుండా చూసుకో. లోకాన్ని ఇన్వాల్వ్ చేయబాక, లోకాన్ని ఫాలో అవ్వబాక. లోకం యొక్క పోకడ చాలా ప్రమాదకరం. లోకంలో ఉన్నదంతా ఈ నేత్రాశ, శరీరాశ జీవటం, నువ్వు ఫాలో అవ్వకూడదు. అది ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేశాడు, అరణ్యంలో జీవిస్తూ వచ్చాడు. పాయింట్ 2. రెండవది ఆయన ఆహారం. ఆయన తీసుకున్న ఆహారము ఏంటి? 1 అడవి తేనె, 2 మిడతలు. మిడతలు అంటే ఏ మిడతలు? అసలు ఈయన ఆహ్వానం ఎవరో తెలుసా? నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు ద్రాక్షరసం తాగడు, మద్యము తాగడు. ద్రాక్షరసం ఏంటి, మళ్ళీ మద్యం ఏంటి? గుడ్, ద్రాక్షరసం అంటే పులయబెట్టింది, మద్యం అంటే పులయబెట్టింది అంతే. ఈయన మాంసం కూడా తినడు. అర్థమైందా? మరి ఇప్పుడు మిడతలు అంటే ఏంటి? వినండి, ఈయన శాఖాహారి, మాంసాహారి కాదు ఈయన. మరి మిడతలు అంటే ఏంటి? మనకు తెలిసిన భాష మిడతలంటే మిడతలే. కానీ మిడతలంటే చెప్తాను వినండి, నేను యెరూషలేము తీసుకొచ్చాను మిడత. నిజం, నేను ఏమన్నా అబద్ధం చెప్తానుకున్నారా? యెరూషలేము నుంచి అక్కడికి వెళ్ళి అక్కడిని కోయించుకొని మరీ వచ్చా. ఇది మిడత అంటే, ఇది ఒక ఫ్రూట్ అండి. దీని మీద రీసెర్చ్ జరిగింది. ఇది సూపర్ ఎనర్జీని ఇస్తుంది. ఇది తింటే 2 రోజులు ఆ ఎనర్జీతో బతికేయచ్చు అంతే. ఇది ఒక ఫ్రూట్ అండి, అద్భుతమైన ఫ్రూట్ ఇది. ఆయన తిన్నది శాఖాహార, మాంసాహార కాదు. అర్థమైందా? సరే, దీని గురించి కాసేపు మాట్లాడుకుందాం. రైట్, బైబుల్ మాంసం గురించి ఏం చెప్తుంది? ఏమ్మా, దైవ పిల్లలు మాంసం తినొచ్చా తినకూడదా? ఉండండి, చెప్తానండి. మనము మాంసం తినడం తప్ప, రైటా? వినండి, జలప్రళయము వచ్చేంత వరకు యెహోవా దేవుడు మాంసం ఇవ్వలేదండి. జలప్రళయము తర్వాత మాంసం, దాన్ని ఏమంటారు, అనుమతి ఇవ్వడం, ప్రజలకు అనుమతి ఇచ్చాడండి. బాగా వినండి, జలప్రళయానికి ముందు శాఖాహారే కానీ మాంసాహార లేదు. అందుకే వాళ్ళు 1000 ఇయర్స్లో బతికారండి. మాంసం తిన్న తర్వాత 78కి పడిపోయిందండి వయసు. నిజమండి, రియల్. కాబట్టి మాంసం గురించి బైబిల్ సామెత గ్రంథం 23 అధ్యాయం ఏమండి చాలా క్లియర్గా 20వ వచనంలో ఏముందంటే, మాంసం ఎచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దనుంది. మాంసం ఎక్కువ తింటే వాళ్ళలో సోమర్తనం ఉంటుంది, వాళ్ళలో బద్ధకం ఉంటుంది, వాళ్ళలో లేజీతనం ఉంటుంది, వాళ్ళు అసలు ప్రార్థన చేసుకోలేరు, వాళ్ళకి బాడీ లొంగదు, అసలు మాట వినదు. ఎక్కువగా మాంసం తినే వాళ్ళ విషయం చెప్తున్నాను. వాళ్ళలో స్వభావం చేంజ్ అవుతుంది. దీని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, మాంసం ఎక్కువగా తినే వాళ్ళ మీద.
చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క భావ ఉద్రేకాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. సో మాంసం తినొద్దు అని నేను చెప్పట్లా, డోంట్ మిస్అండర్స్టాండింగ్, తినొద్దు అని చెప్పట్లా, తినండి, మితంగా తినండి. మీ దగ్గరికి కేజీ పెట్టారు, కేజీ తినకండి, రెండు మూడు ముక్కలు తినండి, జస్ట్ అట్లాగా నోటి రుచి కోసం తినండి, విపరీతంగా తినొద్దు. మరి ఒకవేళ మేము అలాంటి విపరీతమైన ఆశపోతున్నాం అయితే ఏం చేయాలి? అక్కడే ఉంది చదవండి, ఏం చేయాలో 23:2 చదవండి. 23:2 ఉంది, నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో. సో ఆయన దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉండకూడదని ఆయన ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎస్, ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా నీ శరీరం నీ మీద దాడి చేస్తుంటే, నిన్ను లొంగదీస్తుంటే, నిన్ను బలహీనపరుస్తుంటే దాన్ని నలగొట్టండి, నలగొట్టండి. ఎస్ ఎస్, నన్ను నలగొట్టండి. మీ శరీరాన్ని నలగొట్టకపోతే ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం ఆలయం పాడైపోతుంది. ఈరోజు నేను చదివిన భాగములో నుంచి ఏమి నేర్చుకున్నాను, నేను దిద్దుకున్న పొరపాటు ఏమిటి, ఈ వాక్య భాగం నన్నేమి చేయమని కోరుతుంది. నేను ఖచ్చితంగా బైబిల్ చదివిన ప్రశ్నలు వేసుకుంటాను. బైబిల్ క్రమంగా చదవండి, రోజుకి 2-3 మాటలు మైండ్లో పెట్టుకోండి, ఆ రోజంతా 1 అధ్యాయం చదవండి, బాగా 2-3 సార్లు 7 సార్లు చదవండి, ఎన్నిసార్లు చదివితే ఎన్నిసార్లు అర్థమయ్యేదాకా చదవండి, చదివి ప్రశ్నలు వేసుకోండి. ఈరోజు నేను ఏమి నూతన విషయం నేర్చుకున్నా, నేను దిద్దుకున్న పొరపాటు ఏమిటి, ఈ వాక్య భాగం నన్నేమి అడుగుతుంది, ఇట్లా ప్రశ్నలు వేసుకుంటే ఆ మాటలు మీకు జీవాహారంగా మారుతాయి. ఆ రోజంతా అన్ని విషయాల్లో మీకు జయం వస్తుంది. ఎస్, ఇది రియల్, వాస్తవం చెప్తున్నాను, నేను ఏం చేస్తున్నాను అది బోధిస్తున్నాను మీకు. అలా చేయండి, అలా చేస్తే మీ లైఫ్ స్టైల్ అంతా అద్భుతంగా చేంజ్ అవుతుంది నిజంగా కూడా. ఇదిగో అరణ్యంలో ఉన్న వ్యక్తి తన ఆహార అలవాట్లు మార్చుకున్నాడు, ఆయన జీవన విధానంలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. 2 అక్కడికి. 3, 3వ పాయింట్కి వస్తున్నాను. 6వ వచనం రాసింది కదా బోర్డు మీద, 6వ వచనం మీద ఇవన్నీ చెప్తున్నాను. 3వ పాయింట్ ఏంటంటే, ఆయన వస్త్రధార ఒంటె రోమముల వస్త్రము తోలు దట్టి, అది ఆ దినాల్లో చాలా పేదవాళ్ళు వాడుకునే వస్త్రాలు అవి. ఈ వస్త్రాల గురించి బైబిల్ ఏం చెప్తుందో వివరిస్తాను. తిమోతికి రాసిన 2:9-10 తిమోతికి రాసిన 2:9-10 ఇవనండి. ఈయన ఒక సేవకుడు తిమోతి, ఈయన కొరింతి సంఘానికి కాపరిగా ఉన్నాడు. పౌలు ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడు అని అంటే, బాబు స్త్రీల గురించి కొంచెం కేర్ తీసుకో, ఈ స్త్రీలకి కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది. ఎక్కడ? ఈ కొరింతి వచ్చిన మీకు కాదు, కొరింతి సంఘస్థులకి. ఏంటి ఓవర్ యాక్షన్ అంటే, జుట్టుకి సవరాలు పెట్టుకోవడం. దేవుని పిల్లలారా, మీరు బట్టలు కట్టుకోండి, సో మీ వస్త్రధారణలో చాలా మార్పు రావాలి, చాలా మార్పు రావాలి. ఎందుకంటే పిల్లలకి, నేను మా పాపకు కూడా చెప్తాను, మా పాప పిల్లలకి నేనంటే ఎందుకు నచ్చనంటే, మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి మా డాడీ. నిజంగా మనం ఎప్పుడైతే ఖండిస్తామో మన వాళ్ళకి శత్రువులమే. కొద్ది రోజులు సత్యం తెలుసుకున్నాక మనం మిత్రం అవుతాం, మళ్ళీ కొద్ది రోజులు మనం మన అపార్థం చేసుకుంటారు వాళ్ళు. వస్త్రధారణలో చాలా మార్పు రావాలండి. ఆ మాట చెప్తున్నాడు, వెలగల వస్త్రాలు, కాస్ట్లీ బట్టలు కట్టుకోబాకండి, అలాగని చీప్ బట్టలు కట్టుకోబాకండి, తొందరగా చనిపోతాయి. ఎస్, నేను నిజం చెప్తున్నాను. మితం, బైబిల్ చెప్తుంది అద్భుతమైన వర్డ్ ఏంటి, మితం మితం మితం. అమ్మ వినండి, ఏమన్నా చెయ్యి మితంగా చెయ్యి, పోతే అలా పైకి పోబాకండి, పోతే అలా దబ్బుని కింద పడబాకండి. ఒకసారి ఒక ఆయన సూట్ వేసుకున్న వాక్యం చెప్తున్నాడు, ఈ పక్కన వాళ్ళు అనుకుంటున్నారు ఈయనకి ఆ పేదోళ్ళు ఇచ్చిన కానుగులతో 20,000 పెట్టి సూట్ అవసరమా అని అప్పుడు సూట్ వేసుకుని మాలిచ్చాను నేను. అంటే మనుషుల యొక్క అన్నిసరే, ఇప్పుడు ఆలోచించండి, దేవుని సొమ్ముతో ఇష్టం వచ్చినట్టు విచ్చలు చేసే హక్కు ఎవరికి లేదండి. మీ అవసరాలు వాడుకోమని బైబిల్ చెప్తుంది, అంతే దర్శనాలు అంతే. నేను మా పిల్లలకు కూడా అదే బోధిస్తాను, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తున్నా, అలా బతకపోతే రేపు పైకి వెళ్ళాక తాట తీస్తాడు దేవుడు అంతే. మక్కిలు కీళ్ళు ఇంచడం అంటే అర్థం ఏంటంటే మనకు రావాల్సిన బహుమానాలు పోతాయి, అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది దేవుని సన్నిధిలో. రేపు దేవుని బిడ్డలారా, మీకు డబ్బు ఉందని కాస్ట్లీ బట్టలు కొనొద్దు. నేను మీకు కొనేటప్పుడు కూడా చెప్తాను, నా కాస్ట్లీ బట్టలు కొనొద్దు అని చెప్తాను, మీరు కొనేటప్పుడు కూడా మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. సో ఎందుకు చెప్తుంటే బైబిల్ అలా చెప్తుంది, ఉంది వెలగల వస్త్రాలు ధరించొద్దని ఉంది, అక్కడ కాస్ట్లీ బట్టలు కట్టుకోవద్దని ఉంది. మరి ఏం ధరించుకోవాలా, దీని గురించి పేతురు బల అద్భుతంగా రాస్తాడు. పేతురు గారు ఎక్కడ, పేతురు రాసిన 3:3 అంటాడు ఏమనంటే, సేమ్ ఇదే వాడ్స్ జడలు ఈ వస్త్రాలు చెప్పి, ఇది కాదు అసలైన అలంకారం, మృదువైనట్టు శ్రాదువైనట్టు.
ఒకవేళ భర్త ర్యాష్గా ఉండొచ్చు, భర్త ర్యాష్గా సమాధానం చెప్ప, లేదంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా భర్త ఉండొచ్చు, అప్పుడు మనం ఏయ్ ఏంటి నీ కథ అనకుండా ఏమండి అని మృదువుగా మాట్లాడు. అంటే ఆ పైకి వెళ్ళిన ఆయన జస్ట్ నీ మాటతో అలా కిందకి నార్మల్ బీపీకి వచ్చేస్తుంది. నిజం, అంటే మాట తీరు మారితే అద్భుతంగా చేంజ్ చేసుకోవచ్చు. అదే అంటున్నాడు, మృదువైనట్టు సాధువైన అక్షయ అలంకారం అంటాడు. వండర్ఫుల్ వాడన్న. ఇది మనం ధరించుకోవాల్సిన ఆభరణాలు. అర్థమైందా? సో ఇవన్నీ ఈ బంగారం కానీ ఇదంతా ఇవన్నీ కూడా ఆ దినాలలో వీళ్ళు చాలా భయంకరమైన స్టైల్ స్త్రీలు అనమాట. ఆ కొరింథి పట్టణంలో ఉన్న స్త్రీలంతా స్టైల్ మనుషులు వాళ్ళు. వాళ్ళు విపరీతమైన బాహ్య అలంకారానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. అబ్బా ఈ మెడల్లు అవి, ఈ ముక్కులు అవి, అంటే అసలు ఎందుకు వచ్చాయి ముక్కుల్లో ఈ చెవుల్లో అని అంటే ఆ దినాల్లో బానిసలు కుట్టేవాళ్ళు ముక్కులకి చెవులకి. అర్థమైంది? అది రాను రాను షో అయిపోయింది. వాస్తవానికి ముక్కు పొడక ఈ మన మీకు అందానికి మీరు పెట్టుకోండి మిమ్మల్ని ఏమనట్లా, బట్ ఒరిజినల్గా ముక్కు పొడక ఎందుకు వచ్చిందంటే బానిసలు. మీకు గమనించారు లోన్ ఇచ్చినప్పుడు గేదెలకి చెవులకి ఏమిస్తారా? రింగ్. అంటే నాకు మీ బాకీ అని అర్థం. మనం దేవునికి దాసులం. ఎస్. సో నేను ఏమంటానంటే పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోండి, బట్ తగు మాత్రం పెట్టుకోండి. విపరీతమైన అలంకరణ, వెరీ డేంజర్. ఎవరన్నా నేను చూసి సాదా సీదాగా అంటే మామూలు మనిషి అన్నట్టు ఎట్టెళ్ళిపోవాలంతే, ఇలా చూడగండి ఇట్టు నిన్ను వాళ్ళు నీ మీద అలా చూశారంటే నువ్వు ఎట్టన్నావు, వాడు మాత్రం పాపం చేస్తాడు. బైబిల్ అంత క్లారిటీగా బోధిస్తుందండి, మనం దీన్ని ఎందుకు అప్లై చేసుకోకూడదు? చూడండి ఎంత చక్కగా. ఏమంటే మీరు ఆలోచించండి, ఇంత గొప్ప మనిషి ఏ కాస్ట్లీ బట్టలు కట్టుకోలేడు ఈయన? ఏమన్నమ్మా ఈయన బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చండి. మీకు ఒక విషయం తెలుసండి, నిజంగా రియల్ స్పిరిచువల్గా బతుకుతున్న ఏ సేవకుడు కానీ ఏ ప్రవక్త కానీ లగ్జరీ లైఫ్ను కోరుకోలేదు బైబిల్లో. వాళ్ళు ఎంత సాదాసీదాగా బతికారంటే సింపుల్ లైఫ్ను లీడ్ చేశారు. వాళ్ళు వాక్యం అర్థమైతే వాళ్ళ లైఫే వేరుగా ఉంటుందండి, వాళ్ళ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటారండి వాళ్ళు, చాలా సింపుల్గా ఉంటారు. ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ ఎవరన్నా కానీ వాక్యం అర్థం అవ్వాలి వాళ్ళకి. దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని జీవించాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఏం చెప్పానండి? ఒకటి ఆయన నివాసం, రెండు ఆయన ఆహారం, మూడు ఆయన వస్త్రధారణ. పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నా అమ్మ, మీరు కట్టుకునే బట్టలు ఇంకొకరిని ఆకర్షించేలాగా కట్టుకోకండి. మీరు ఏ మీకు ఇష్టం వచ్చిన స్టైల్ వేసుకోండి, ఫ్యాషన్ డిజైన్ బట్టలు వేసుకోండి, బట్ ఒక్కటే ప్రశ్న వేసుకోండి, నా వల్ల ఎవరైనా పాపం చేస్తున్నారా? అంతే. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నా, మీరు ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా సింపుల్ లైఫ్ను లీడ్ చేయండి, సింపుల్ జీవితాన్ని లీడ్ చేయండి. ఓకే, దైవజనుడు అద్భుతమైన అప్లికేషన్ ఆయన జీవితం ద్వారా మనం తీసుకున్నాం. ఇంతటితో రెండో భాగం ముగిసింది. పార్ట్ 3కి వెళ్ళిపోదాం. పార్ట్ 3 ఏంటి? ఆయన తగ్గింపులో ఉన్న గొప్పతనం. వినండి, ఇంత గొప్పవాడండి యోహాను గారు. నిజంగా ఈ రెండు మూడో భాగానికి వచ్చేటప్పటికి మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకు. చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మీరు ఏమేమి చూడాలంటే 4, 5, 7, 8 వచనాలు చూడాలి. ఏమన్నాను? 4, 5, 7, 8 వచనాలు చూడాలి. 4, 5లో యూదా ప్రజలకు మారు మనస్సు నిమిత్తం అంటే ప్రకటించి బాప్తిస్మిస్తున్నాడు 4, 5లో. 7, 8లో యేసు ప్రభుని హైలైట్ చేశాడండి. నేను ఎంత అద్భుతంగా చెప్తాడంటే నాకంటే ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులు వారులు విప్పుటకు నేను. ఇంకా ఏం చెప్తారంటే నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నా ఆయన పరిశుద్ధాత్మలో. ఓకే, వివరిస్తాను వినండి. జస్ట్ వింటేనే అలా ఉంది, ఇక వివరణలోకి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. వివరిస్తా వినండి. ఇందులో పాయింట్ 1 ఏం చెప్పాను? మారు మనస్సు నిమిత్తము యూదా ప్రజలకు ఏమిస్తున్నాడు? బాప్తిస్మ. వినండి, మారు మనసు అంటే ఏంటి? బాప్తిస్మ అంటే ఏంటి? తెలియాలి మీకు. ఏమండి, ఎవరైనా సరే బాప్తిస్మ తీసుకుంటాను పాస్టర్ గారు అని అంటే నేను ముందు వాళ్ళని అడిగే ప్రశ్నలు అవే ఇప్పుడు మీతో చెప్పవద్దు. మీ అందరు వింటారు, అవసరమైతే నోట్ చేసుకోండి. మారు మనసు అనే మాటకి మొదటి అర్థం పాపి అని గుర్తించుట. ఈ మాట లూకా సువార్త 15:17 వచనంలో ఉంది. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, మూల భాషలో చదివితే పాపి అని గుర్తించుట. అమ్మ వింటున్నారా? మారు మనసుకు మొదటి అర్థం చెప్పండి,
ఎక్కడ ఎక్కడ కొంచెమా అంతానా? ఏనండి, యెషయా 1:1 క్లియర్గా ఉంది ఆ మాట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. మా వింటున్నారా, ఎక్కడి వరకు పాపిని? అక్కడ ఉంది ఏమని? పచ్చి పుండ్లు. అంటే మనం ఏమనుకున్నాం పుండ్లని, అది ఒక జబ్బు అనుకుంటున్నాం. కాదమ్మా, పాపం. బైబిల్ బాగా చదవాలి. అందుకే లిటరల్గా ఉన్న విషయాలు లిటరల్గా చదవాలి, అలంకార భాషలో ఉన్న అలంకారంగా చదవాలి, ఆత్మీయంగా ఉన్న ఆత్మీయ భావంతో ఉన్న విషయాలు ఆత్మీయ భావంతో చదవాలి. అది ఇప్పుడు చూడండి, బా బంగారం లాంటి ముఖం అంటే బంగారం ఉంటుంది అలక, మా వెన్నలాంటిది నీ మనసు అంటే వెన్న ఉంటుందా? అంటే జస్ట్ అదేంటి, అట్లాగా కొన్ని ఉన్నాయి బైబిల్లో, అది ఎవ్రీ పోయిట్రీ. సో బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మనకు మొత్తం చదివి దేన్ని హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ అని అబ్జర్వ్ చేయాలి, గెస్ చేయాలి. మనం బైబిల్ చదివేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? యూదా పాపాల గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతున్నాడు? యూదా పాపాల గురించి. అక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంటే అర్థం ఏంటమ్మా? సిన్, పాపం, పాపం. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త యొక్క రహస్యం ఏంటంటండి, ముందు ఆ వ్యక్తికి పాపి అని తెలియజేయాలి. ఆ వ్యక్తికి నేను పాపిని అని అర్థమైతే యేసుప్రభు నమ్మడు విత్ ఇన్ వన్ సెకండ్ అంతే. ఒక వ్యక్తికి ఐ ఆమ్ ఏ సిన్నర్ అని అర్థమైతే యేసుప్రభు నమ్మడం అంకె ఆలస్యము కాదు, అంతే, నమ్మేస్తాడంతే. ఎవరైనా గొప్పవాళ్ళైనా పేదవాళ్ళైనా మినిస్టర్ అయినా ఎవరైనా సరే, ప్రపంచంలో ఎంతటి ధనికులైనా ఎంతటి పేదవాడు ఎవడైనా ఒక్కటి అర్థం అవ్వాలి, నేను పాపిని. అది ఒప్పించడమే కష్టం, చాలా కష్టం. అది ఒప్పించగలిగితే ఆ వ్యక్తి మారడం చాలా సులభం. మారు మనసు యొక్క మొదటి మెట్టు ఏంటంటే పాపి అని గుర్తించి, రెండో మెట్టు పాపం విషయమై దుఃఖపడుట, సెకండ్ స్టెప్. చెప్పండి, పాపం విషయమై, పా అనే అక్షరం మీద చెప్తున్నాను, ఒకటి పాపి అని గుర్తించుట, రెండు పాపం విషయమై దుఃఖపడుట. ఈ మాట అక్కడ 18వ వచనంలో ఉంది, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఏమనంటే, నేను పరలోకానికి నీకు విరోధముగా పాపం చేస్తాను. ఏమండి దుఃఖము? ఇప్పుడు చేయగోసినా ఏడుపు వస్తుంది కదా. మనం కూరగాయలు కోసినప్పుడు తెగిందనుకో ఏడుపు వస్తుంది, ఉల్లిపాయని ఇట్లా అన్నప్పుడు కూడా ఏడుపు వస్తుంది. సో అవన్నీ దుఃఖాలు లెక్క వేసుకోకూడదు. భర్త కొట్టాడు, లేక భార్య కొట్టింది, లేకుంటే పిల్లలు మాట వినలేదు, లేకుంటే కష్టాలు ఎక్కువ అప్పులు ఎక్కువైపోయాయి అని ఏడుస్తాం, అదంతా దీని కిందకి రాదమ్మా. మనం మాట్లాడుకునేది సిన్, పాప సంబంధమైన దుఃఖం. ఏ దుఃఖం? పాప సంబంధమైన దుఃఖం. ఇప్పుడు చూడండి, అంత వాక్యం విని ఆ లాస్ట్లో అందరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అంటే కొందరు కళ్ళు తీసి అటు తీసి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం దుఃఖం లేదు? ఏం దుఃఖం లేదు వాళ్ళకి. అంటే వాక్యం అర్థం, వాక్యం వాళ్ళకి అర్థము. వాక్యం అర్థమైతే ఖచ్చితంగా కన్నీళ్ళు, కన్నీళ్ళు అంటే బడబడ నీళ్ళు కాల్చడం కాదు, ఫీలింగ్, బాధ. ఎస్, ఆ వ్యక్తి నేనే ప్రభువా. ఎస్, ఈరోజు వాక్యంలో మీరు చూపించిన ఆ పాపం నాదే ప్రభువా. ప్రభువా, ఇంకా నిన్ను బాధ పెడుతున్నా, అయినా నువ్వు ప్రేమిస్తున్నావు, అయినా నన్ను క్షమిస్తున్నావు, అయినా నన్ను కనికరిస్తున్నావు, నీ ప్రేమ ఎంత గొప్పది. డెప్త్కి, లోతుకి వెళ్ళిపోవడం అన్నమాట. పాపం విషయమై దుఃఖపడాలా? పాయింట్ 1 ఏం చెప్పాను? పాపి అని గుర్తించాలా? పాయింట్ 2 ఏం చెప్పాను? పాపం విషయమై దుఃఖపడాలా? పాయింట్ 3, పాపం నుండి తొలగిపోవాలా? అంటాడు, నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. 20వ వచనం, లోక సువార్త 10:20 వచనం అంటాడు, నేను నీ కూలివాణిలో ఒకని. స్థానం నుండి ఏమైపోయాడు? చెప్పాడు, తొలగిపోవాలి మనం. ప్రభువా, ఇంతకాలం ఏ పాపము నిన్ను సిలివేసిందో, నిన్ను బాధ పెట్టిందో, నిన్ను దుఃఖ పెట్టిందో, నేను వెళ్ళిపోతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పాపము నుండి తొలగిపోవాలి. మారు మనసుకు 3వ మెట్టిది, మారు మనసుకు 4వ మెట్టి చెప్తున్నాను, తీర్మానం. చెప్పండి, తీర్మానం. వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుని బిడ్డలారా చెప్పాలి, ప్రభువా ఇక నుంచి నేను చర్చికి వస్తాను, ఇక నుంచి వాక్యం చదువుతాను, ఇక నుంచి నీ మాటకి లోబడతాను, ఇక నుంచి ఈ పని నేను చేయను, ఇక నుంచి ఈ సినిమాలు నేను చూడను, ఇక నుంచి ఈ అబద్ధాలు ఆడను, ఇక నుంచి ఈ వడ్డీ వ్యాపారం నేను చేయను, ఇక నుంచి ఈ అబద్ధాలు నేను చెప్పను. ఏ వాక్యం మనతో మాట్లాడిందో, ఏ వాక్యం మనల్ని హెచ్చరించిందో, ఏ వాక్యము మన తప్పును చూపించిందో, ఏ పాపం మనము గుర్తించామో, ఏ పాపం మనం ఒప్పుకున్నామో, ఏ పాపం నుండి బయటకు వచ్చామో, ఆ విషయంలో తీర్మానం చేసుకోవాలి, ఇక నుంచి ఈ పని నేను చేయను. ఇది మారు మనసు యొక్క సీక్రెట్స్. మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఎప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగాలి? ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ఎప్పటి వరకు కొనసాగాలి? శరీరం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు. ఓకే, ఇది జరిగిన విత్ ఇన్ 1 సెకండ్ అంతే,
వెంటనే బాప్తీసం తీసుకోవచ్చు. వినండి, బాప్తీసం అంటే ఏంటి? ఆ దినాలలో యూదులకు బాప్తీసాలు లేవు. యూదులకు ఉంది ఏ బాప్తీసం అంటే చిలకరింపు, అంటే వస్తువుల మీద ఇలా పవిత్రీకరణ అంటారు, ప్రోత్సహించడం, అది ఆ బాప్తీసం. బట్ యోహాను చెప్పిన బాప్తీసం యూదులకు లేదు. కానీ ఇండివిజువల్ బాప్తీసం ఉంది. అదేంటంటే ఎవరైనా అన్యుడు యూదా మతాన్ని తీసుకోవాలంటే వాడు ఏం చేయాలి? నీళ్ళలో మునగాలి. వాడికి వాడే మునుగుతాడు, ఇంకొకరు అతన్ని ముంచరు. కానీ ఈయనేం చెప్పేది? ఈయన ద్వారా ఇంకొకరు మునగాల. అది ఈయన చెప్పే బాప్తీసం. ఇది మారు మనసు నిమిత్తం, ప్రభు మరణ పునరుద్ధానానికి సంబంధించిన విషయం. సో ఇవన్నీ వస్తాయి, మనం సీక్వెన్స్గా పోతున్నాం కాబట్టి వస్తాయి. మనం నెలలో 2 వారాలు ఇది చెప్పుకుంటాం, మార్క్స్ వార్త, మిగతా 2 వారాలు కీర్తన గ్రంథం చూస్తాం. ఈ విధంగా మనం వెళ్ళిపోదాం, ఓకేనా? అవన్నీ నేను తర్వాత చెప్తా, ఇప్పుడే చెప్తే మీకు అంతా జీర్ణించుకోవడం కష్టం. జస్ట్ మార్మన్స్ అంటే అర్థమైంది. బాప్తీసం ఆ విధంగా ఈయన సువార్త ప్రకటిస్తే ప్రభును రాజ్యం కింగ్డమ్ అంటే యేసుక్రీస్తు ఈ ఏయాండ్ల పాలనకు సంబంధించిన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు, ఆయన స్థాపించబోతున్నాడు. యూదులారా, ఇంతవరకు ఎంతోమంది రాజులు మిమ్మల్ని వేలారు, మీ రాజుల పరిపాలన కింద నెమ్మది లేక, శాంతి లేక, ఆదరణ లేక మీరు బాధపడ్డారు. ఇప్పుడు మిమ్మల్ని స్వయాన దేవుడే ఆయన మిమ్మల్ని ఏలడానికి రాజు వస్తున్నాడు. అందుకే పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించడం అంటే యేసుక్రీస్తు రాజుగా మీ మధ్యకి వచ్చాడు, వస్తున్నాడు అని అర్థం. వాళ్ళు దేవునికి బదులుగా అంటే యావేకి బదులుగా, యెహోవాకు బదులుగా పరలోకం అనే పదాన్ని వాడేవాళ్ళు. భయపడి ఆ మాట అనలేక మాటి మాటికి వాళ్ళు పరలోకం అనే మాట వాడారంటే రాజు మీ మధ్యకి వచ్చాడు అని అర్థం. వినండి, ఆ విధంగా ఈయన కాలములో 300,000 మందికి బాప్తీసం ఇచ్చాడు. 3 lakhs అంటే ఎంత గొప్ప వ్యక్తి అండి. నోట్ దిస్ పాయింట్, ఎంత గొప్ప వ్యక్తి యోహాను. అంటే ఇప్పుడు ప్రపంచ జనాభా 730 కోట్లు, కానీ ఆ రోజు ప్రపంచ జనాభా 3 కోట్లు. అంటే ఇంచుమించు 3-4 కోట్ల ప్రపంచ జనాభాలో ఎంతమందికి ఇచ్చాడు? 3 lakhs. ఇప్పుడు చెప్పండి, యోహాను ఎవరు? చాలా గొప్పవాడు. అటువంటి గొప్పవాడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. 7-8 వచనాలు ఏమంటాడు? 7-8 వచనాలు చూసారా? ఇదంతా నేను చేయలేదు మీరు అనుకుంటున్నారు, ఇదంతా జాషువా పాస్టర్. నో, జాషువా పాస్టర్ ఒక డమ్మీ క్యాండిడేట్, ఏం లేదు అయింది, నథింగ్ బట్ నథింగ్, ఏం లేదు, అంతా ఎనకుండి జరిగిస్తున్నాడు ఎవరు? జీసస్ అని దాని భావం. ఆయన అంటాడు ఒక మాట అంటాడు, ఆయన చెప్పుల వారులు విప్పుటకైనను. మనకు బైబిల్ భాష అర్థం కావాలంటే యూదుల సాంప్రదాయం తెలిసి ఉండాలి. వినండి, యూదుల ఇళ్ళకి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఆ అతిథులకున్న చెప్పులు వారులు బానిసలు ఇప్పాలి. ఆ దినాలలో ఇప్పుడున్న గుమార్టు ఆ మార్టు ఇష్యూలు ఏమి అమ్మేది లేదు. ఆ దినాల్లో ఎవరికి వాళ్ళే చెప్పులు తయారు చేసుకునేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా మా అవ్వ నాకు చెప్పులు కుట్టించింది. ఏంటి? తాటి వల్ల ఎండిపోయిన తాటి, దాంతో కుట్టింది మా అవ్వ చిన్నప్పుడు. దానికి మనమే కట్టుకోవాలిట, అర్థమైందా? అట్లా బహుశా అలాంటి పరిస్థితి, ఆ పరిస్థితి ఆ దినాల్లో ఉండింది వాళ్ళకి. అందుకని ఇట్లా కొట్టుకుంటారు కదా తల్లి, మనం లేసుల్లాగా అంటే షూ లేసులు ఉంటాయి కదా తల్లి, ఆ టైపులో కడతారు కదా. ఇంటికి రాగానే బానిస ఇప్పాలి పోయి. వినండి, మీకు అర్థమయ్యేట చెప్తాను. అయితే యజమానుడు లేసులు బానిస చెప్పకూడదు, అంటే వాడు దానికి తగడు. ఆ పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ, ఆ పదాన్ని ఉపయోగించాడు. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను? ఎవరు ఈ బానిసలు ఎవరు చెప్తారు? ఇంటికి వచ్చిన అతిథులు ఇప్పడానికి యోగ్యుడు. దేనికి యోగ్యుడు కదా బానిస? యజమానుడు లేచి ఇప్పడానికి లేదు. అప్పుడు అంటున్నాడు, దేవా నువ్వు ఎంత గొప్పవాడు అంటే నీ చెప్పుల వారులు ఇప్పటికు కూడా నేను యోగ్యుడను కాను. ఏమి తగ్గింపండి, ఏమి పెద్దపేట వేసాడండి యేసుప్రభుకి, ఎంత హెచ్చిచ్చాడండి యేసుప్రభుని. అంటే ఈ మార్కు ఏమని చెప్తున్నాడు రోమా సంఘానికంటే, ఓ రోమా సంఘ ప్రజలారా, మీకు నేను ప్రకటించే యేసుప్రభు ఎవరనుకుంటున్నారు, ఎలాంటి వాడు అనుకుంటున్నాడు, ఈయన గురించి ఇదిగో యోహాను గారు ఏం చెప్తున్నాడో వినండి. ఇది ఈయన ప్రారంభించిన సువార్త. ఏమండి, ఈ దినాలలో యేసుప్రభు కనపట్ల ఎవరు కనపడుతున్నారండి?
పాస్టర్ కనపడుతున్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం. ఎవరిని ఫోకస్ చేయాలి లోకానికి? ఎవరికి పెద్దపీట వేయాలి? ఎవరిని మహిమపరచాలి? ఎవరు మరుగై ఉండాలి? సేవకుడు మరుగైపోవాలి, యేసుప్రభు వైలెట్ అవ్వాలి. ఇది వాక్యం చెప్తున్న సత్యం, ఇది వాక్యం బోధిస్తున్న విషయాలు. దేవుని బిడ్డలారా, ఒక మాట అంటాడు నిజంగా, చదవండి యోహాను సువార్త 3:30. యోహాను సువార్త 3:30, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. వండర్ఫుల్ వర్డ్ కదండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రేమైన దేవుని కుమార్తె, ప్రేమైన దేవుని కుమారుడా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. దేవుడిని ఇంత గొప్ప స్థితిలో పెట్టాడు, నువ్వు ఆయన ఎంతగా హెచ్చిస్తున్నావు? నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావు? ఆలోచించు. దేవుని విషయంలో, ఆయన ప్రేమించే విషయంలో, ఆయన సేవించే విషయంలో, ఆయన సన్నిధికి వచ్చే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, ఆయనకి సంబంధించిన ఏ విషయంలోనైనా నువ్వెంతగా తగ్గించబడుతున్నావు? యేసుప్రభు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడండి. మార్కు సువార్త 9:30 చదవండి. మార్కు సువార్త 9:35 చదవండి. మార్కు సువార్త 9:35 ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు యేసుప్రభు. ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల కడపటివాడు, లాస్ట్లోనే పరిచారుకుడై. ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల, చెప్పండి వాడేమైపోవాలి? పరిచారుకుడై. పరలోక మహాపట్నంలో ఒక్కొక్కరిని పిలిచి ప్రభు బహుమానాలు ఇస్తాడు. కొన్ని కోట్ల మంది దేవదూతలు పరిశుద్ధుల ఎదుట, బలా నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె, కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. దేవుడిని నేర్చించబోతున్నాడు. ఎంతగా నువ్వు తగ్గించబడితే, నువ్వెంతగా దేవునికి పెద్దపీట వేసి ఆయన మహిమపరిస్తే, ఎంత అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధుడైన యోహాను గారు మనకు తెలియజేశాడండి. కాబట్టి మార్కు గారు సువార్త ఎలా ప్రారంభించాడంటే, నేను ప్రకటించే యేసు ఎలాంటి వాడో మీకు తెలుసా? అర్థమైంది కదా మీకు, ఇంత గొప్పవాడని నేను చెప్పడం కాదు, ఈయన గురించి బాప్తీసమిచ్చు యోహాను యొక్క స్టేట్మెంట్ ఇది. ఇదండి 8 వచనాల సారాంశం, పాఠం సమాప్తం. ఏంటి మన అంశం? యోహాను గొప్పతనం, మొదటి భాగం. యోహాను జన్మలో గొప్పతనం ఉన్న గొప్పతనం, 2. యోహాను జీవన విధానంలో ఉన్న గొప్పతనం, 3. యోహాను తగ్గింపులో ఉన్న గొప్పతనం. అప్లికేషన్ చెప్పాలి. అప్లికేషన్ ఏంటి? యోహాను కంటే దేవుడు మనల్ని గొప్పవారిగా చేశాడు. ఎట్లా? ఆయన రాజ్యాన్ని ప్రకటించాడు, మనం రాజ్యాన్ని అనుభవిస్తున్నాం. 2. అంత గొప్ప ప్రవక్త, ఎన్నో ఈ లోక సంబంధమైన ఆడంబరాలు అనుభవించే అవకాశాలున్న వాటన్నిటిని పక్కన పెట్టి సాదాసీదాగా సింపుల్గా లైఫ్ని లీడ్ చేశాడు. వై? ఎందుకు అనంటే, చెప్పండి, ఆయనకి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చడానికి. దేవుడు నిన్ను ఇంత గొప్ప స్థితిలో పెట్టాడు. నువ్వు ఆ పరలోక మహాపట్నం చేరుకునేంతవరకు ఈ భూలోకం నిన్ను కాటేయడానికి లోకము, శరీరము, సాతాను వెంటాడుతున్నారు. వీళ్ళని జయించాలంటే నువ్వు చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేయాలి. నువ్వు గర్వించే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అందుకే నువ్వు జాగ్రత్త, మితంగా ఉండు. అలాగని నీచంగా బ్రతకమని ప్రభువు చెప్పట్లేదు. దిక్కుమాలను వాళ్ళగా ఉండాలని అస్సలు చెప్పట్లేదు బైబిల్. మనం మితంగా అన్నిట్లో ఎలా ఉండాలి చెప్పండి? మితంగా ఉండాలి. బట్టలు కట్టుకున్నా, భోజనం చేసినా, నీళ్లు కట్టుకున్నా, అన్ని మితంగా ఉండాలి. ఏం చేసినా మితంగా ఉండాలి. రిచ్ ఫ్యామిలీ లాగా ఓ అలాగుండాలి, ఇలా ఉండాలి, ఏమేమో ఊహలు వేసుకొని అసలు అలా చేయొద్దండి. చాలా సాదాసీదాగా సింపుల్గా అందరికీ అందుబాటులో ఉన్నట్టు, ఎవరు పలకరించినా పలికేటట్టు. నిన్న వచ్చి నన్ను అడిగారు, పాస్టర్ గారు ఇప్పుడు మీరు దొరకరేమో. నేను ఒక మాట అన్నాను, ప్రజలకి ఎంత దగ్గరగా అందుబాటులో ఉండాలో ప్రతీ క్షణం ఆలోచిస్తాను. నేను ప్రతీ క్షణం ఆలోచిస్తాను. ప్రజలకి అందనంత దూరాన్ని నేను పోకూడదు. ఎస్, బైబిల్ ఏం చెప్తుందంటే అదే చెప్తుంది. 100 గొర్రెలు ఉన్నాయనుకో, కాపర్ ఏం చేయగలడు? గుర్తుపట్టగలడు. 200 అయితే? 300 అయితే? 1000 అయితే? 2000 అయితే? ఏం మాట్లాడేంటి? కాపురి ఎంతవరకు అంటే గొర్రెలను గుర్తుపట్టగలిగినంతవరకు.
మనము మారు మనసు గురించి విన్నాం కదా, ఒక ప్రశ్న వేసుకోండి. నెంబర్ వన్, పాపి అని గుర్తించానా? ఎస్. పాపం విషయమై దుఃఖపడుతున్నానా? ఎస్. పాపము నుండి తొలగిపోతున్నానా? ఎస్. తీర్మానం తీసుకున్నానా? వారు బలలో చేయవేయచ్చు. మారు మనసు పొందారా? ఎస్. దానికి అర్థం ఏం చెప్పాను? నువ్వు పాపి అని గుర్తించాలి, పాపం విషయమై దుఃఖపడాలి. ఈరోజు విన్నారు కదా వాక్యంలో, ఎవరైనా మీరు వాక్యానికి విరుద్ధంగా బట్టలు కట్టుకుంటున్నారా? వాక్యానికి విరుద్ధంగా బట్టలు కొంటున్నారా? వాక్యానికి విరుద్ధంగా మీరు తినుబండారాలు తింటూ ఉన్నారా? తినండి, మితంగా తినండి, కట్టుకోండి, మితంగా కట్టుకోండి. ఏదైనా చేయండి, ఈ లోకంలో మితంగా చేయండి. ఎక్కడైనా మిమ్మల్ని బట్టి ఎదటి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారా? మీ సౌందర్యాన్ని, మీ అందాన్ని చూసి ఇతరులు ఆకర్షింపబడుతున్నారా? పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రశ్న వేసుకోవాలి. నిన్ను బట్టి ఎవరైనా డిస్టర్బ్ అవుతున్న స్థితికి నువ్వేమైనా అవకాశం ఇస్తున్నావా లోకానికి, శరీరానికి? జాగ్రత్త, ప్రభు నేను ఈరోజు హెచ్చరించాడు, మాట్లాడాడు నీతో. ఒప్పుకో, నీ లోపం ఏంటో ఒప్పుకో. లోపం, దేవుని వాక్యం ఏదైతే నీతో మాట్లాడుతుందో వెంటనే అవును నేనే ఆ వ్యక్తిని అనాలి, అదే పాపం అని గుర్తించడం అంటే. ఆ విషయమై బాధపడాలా, అదే దుఃఖించడం అంటే. ఆ విషయాన్ని నువ్వు తొలగిపోవడం అంటే దాన్ని మానేయాలా. తీర్మానం, ఇక ఆ పని నేను చెయ్యను. నోరు విప్పుదాం మరి ఒక నిమిషం. ఓకే, నోరు విప్పండి ప్లీజ్. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు, మీరు ఇప్పుడు ప్రభుతో మాట్లాడండి. ఎవరు మౌనంగా ఉండద్దు ప్లీజ్, ఎవ్రీబడి. ఎక్కడ నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావు? ఎక్కడ ఆయన గాయాలు రేపుతున్నావు? ఎక్కడ ఆయన సిలువేస్తున్నావు? ఎక్కడ ఆయనకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు? అది గ్రహిస్తే నీకు తగ్గింపు వస్తుంది, అది గ్రహిస్తే ఆయనకి పెద్దపేట వేస్తావు, అది గ్రహిస్తే ఆయన మహిమ పరుస్తావు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను క్షమిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఇంత గొప్ప యోహాను ఎంతగా తగ్గించుకున్నాడో చూసారా? ఏది నీలో తగ్గింపు? ఎందుకు నీవు నీవు నీ పరిస్థితులను బట్టి మురిచిపోతున్నావు, మిడిచిపడుతున్నావు? ఎందుకు నీకంత గర్వం? ఎందుకు నీకంత అహంకారం? ఎందుకు నీకంత పొగురు? దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని చూసి నువ్వు అతిశయపడుతున్నావు? ఆలోచించు, ఏది నీ అతిశయానికి కారణం? అందమా, డబ్బా, బంగారమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా? ఏంటి నీ గర్వానికి కారణమేంటి? నీ అతిశయానికి కారణమేంటి? ప్రభువును పశ్చాత్తాపంతో పాపిగా గుర్తించు, ఆ పాపాన్ని కన్నీళ్లతో ఒప్పుకో. అవును ప్రభువా, ఆ వ్యక్తిని నేనే, ఆ మనిషిని నేనే, ఈరోజు వాక్య వెలుగులో చూపించిన ఆ వ్యక్తిని నేనే. ఇదిగో నేను తొలగిపోతున్న దీని నుండి, ఇంకా పంచాయను, నేను విపరీతమైన కాస్ట్లీ బట్టలు కొననిక, విపరీతమైన మాంసం తిననిక, తగు మాత్రం సింపుల్ లైఫ్ని నిలీట్ చేస్తాను నేను. బైబిల్లో అలా ఉంది ప్రభువా, నీ లేఖనం అలా రాయబడి ఉంది మా కోసం. తగ్గించుకుంటా నేను, మిమ్మల్ని హెచ్చిస్తాను. నేను అలా చేశాను, నేను ఇది ఇచ్చాను, నేను అది ఇచ్చానని చెప్పను ఇంకా. నువ్వు నాకు చేసిన దాంట్లో నేను ఏ పాటి దాన్ని ప్రభువా, నేను ఏ పాటి వాడిని ప్రభువా అని చెప్తాను. తగ్గించుకుంటాను, యోహానులాగా తగ్గించుకుంటాను ప్రభువా. ఎంతగా తగ్గించుకున్నాడు యోహాను గారు ప్రభువా నేటి పాఠంలో. ఆ తగ్గింపు నాలో లేక నేను పతనమవుతున్నాను ప్రభువా, ఆ తగ్గింపు లేకే నేను పాడైపోతున్నాను ప్రభువా. ప్రేమగలిగిన నా పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాక్యం కొరకై నీకు మహిమ కలుగునుగాక. నాతో మాతో సూటిగా మాట్లాడిన ప్రతి విషయముకై నీ స్తుతి కలుగునుగాక. దివ్యమైన నీ వాక్యము ద్వారా చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మార్కు సువార్త 1:8 మొదటి నుంచి 8 యేసు ప్రభును గూర్చిన సువార్త రోమాపట్టణానికి, రోమా ప్రజలకు తెలియచేసే ముందు అసలు యేసు ప్రభు ఎవరో తెలియచేసిన ఆ యోహాను ఎంత గొప్పవాడు. అంత గొప్ప యోహాను తను తగ్గించుకొని యేసు ప్రభుని ఎంత గొప్పవాడుగా లోకానికి పరిచయం చేశాడు. ఏ రోజైనా మేము ఆ సత్యాన్ని గుర్తించామా ప్రభువా? యోహాను కంటే గొప్ప స్థితిలో పెట్టిన మమ్మల్ని నిన్ను ఎంత గొప్పగా ఆరాధించగలుగుతున్నావు?
నిన్ను ఎంత గొప్పగా ఎంచి కరెక్ట్ టయానికి వచ్చి నీ వాక్యం వినగలుగుతున్నావు, కరెక్ట్ టయానికి వచ్చి నిన్ను ఆరాధించగలుగుతున్నావు, ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించగలుగుతున్నాం, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదవగలుగుతున్నావు, నీ ఉద్యోగంలో వ్యాపారంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావు, మా మాట తీరు మార్చుకోగలిగామా, మా ప్రవర్తన మార్చుకోగలిగామా, మా కోపాన్ని జయించగలిగామా, మా ద్వేషాన్ని జయించగలిగామా, మా అసూయని జయించగలిగామా, ఇవన్నీ చేస్తే నిన్ను గొప్పగా ఎంచినట్టే కదా, ఇవన్నీ మానేస్తే నిన్ను గొప్పగా ప్రేమించినట్టే కదా, నీ గొప్ప స్థాయి ఏంటో గుర్తిరిగినట్టే కదా. మేము ఇలా ఎరగడానికి తన ఆహార అలవాట్లు మార్చుకున్నాడు, ఆ గొప్ప జీవితాన్ని జీవించాడు యోహాను గారు. మరి మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది స్వామి? ఒకసారి మాకు గుర్తు చేశావు, నీకు చాలా వందనాలు యేసయ్యా. నేను నీ పిల్లలు భయముతో వణకతో ఈ పరిశుద్ధతలో కొనసాగుదుముగాక. కాబట్టి ఇవన్నీ తలపోసుకొని దిద్దుకున్న వాళ్ళు బలకి సిద్ధపడ్డారు ప్రభువా. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఆ యొక్క నపంసకుడు ఏ విధంగా ఆ యొక్క పిలుపు గారు చెప్పిన వాక్యం వెంటనే నాకు బాప్తీసం ఇవ్వమని కోరినట్టు, ఈరోజు వాక్యం వెలుగులో ఆ మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్న ఈ ప్రజలు ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే నరకానికి పోయే ప్రమాదం ఉంది ప్రభువ. ఎందుకంటే మారు మనసుని ఇంకా వాళ్ళు అంగీకరించినట్టే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బాప్తీసాన్ని సిద్ధం చేయండి ప్రభువ. ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని వాక్య వెలుగులో తీర్మానం తీసుకున్నారు, వాళ్ళకి బల్లకి సిద్ధపడుతున్నారు, వాళ్ళని సిద్ధపరచండి ప్రభువా. నీకోసం నన్ను నీ పిల్లల్ని బ్రతికించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.